అబద్ధాల పుత్రిక సాక్షి పత్రిక రెండో పేజీలో కొన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయి. ఈ చిత్ర విచిత్రాలను మనం మాట్లాడే విశ్లేషించే ప్రయత్నం చేద్దామండి. మూడు పెళ్ళిళ్ళకే జనసేన విధానం. ఇందాక ఎవరో యాంకర్ అడుగుతూ ఉంటే ప్రైమ్ నైన్ యాంకర్కి అప్పుడు నేను అన్నాను, పెళ్ళిళ్ళ దప్పాల దగ్గర మరొకటి లేదు, ఆ పెళ్ళిళ్ళు అనే దాని గురించి మాత్రమే మాట్లాడగలరు, కాబట్టి వాళ్ళు మాట్లాడుకునివ్వండి అన్నాను. ఇప్పుడు మన అమర్నాథ్ వస్తున్నాడు, మ్యాటర్ చదవడం కన్నా వీడియో చూడటం బాగుంటుంది కాబట్టి వీడియో ప్లే చేస్తాను. ఆయన సినిమాలో సెలబ్రిటీ అయ్యి ఉండొచ్చు. మనోడు ఏం మాట్లాడాడు ఏంటంటే, కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్ పెంచాను, అంటే సొల్లు అంతా వినలేం కదా కాబట్టి కొంచెం స్పీడ్గా విందాం, విని అతను సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దామండి. వచ్చాం. ఆయన సినిమాలో సెలబ్రిటీ అయ్యి ఉండొచ్చు, రేపు ఆయన వస్తే నేను ఆయన వస్తే 10,000 మంది 5,000 మంది వచ్చి ఉండొచ్చు. చాలా బాధపడుతున్నాడు, జనం ఎక్కువ మంది వచ్చేసారు, 10,000 మంది 5,000 మంది అదేం లెక్కండి, 5,000 మందో 6,000 మందో అంటే పోనీ ఏమన్నా అనుకోవచ్చు, 5,000 మందో 10,000 మందికో మధ్యలో 5,000 మంది తేడా ఉన్నారు, కానీ కొన్ని వేల మంది అదవ లక్ష మంది వచ్చి ఉంటారు. మీ మీటింగ్కి వస్తారనుకున్నంత మంది మీరు పిలిపించి మీరు గర్జించి గాండ్రించి మీయమన్న కూడా మీ దగ్గరికి రానంత మంది జనం. సింపుల్గా వచ్చిన పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి వచ్చేస్తే మిలాటి వాళ్ళకి ఏడు పిల్లగా ఉంటుందిలేండి, ఏడండి. రేపు చిరంజీవి గారు వస్తే ఇంకొక 50,000 మంది రావచ్చు, ఎల్లుండి అమితాబ్ బచ్చన్ వస్తే 5 లక్షల మంది రావచ్చు. రారు అమర్నాథ్, అమితాబ్ బచ్చన్ అయితే 5 లక్షల మంది ఇక్కడ ఎందుకు వస్తారు, చిరంజీవి గారు వస్తే వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే చిరంజీవి గారు ఒక సినీ నటుడు మాత్రమే కాదు రాజకీయ నాయకుడు కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ నటుడు మాత్రమే కాదు రాజకీయ నాయకుడు ముఖ్యంగా. ఇప్పుడైతే ఆయన ఫుల్ టైమ్ పొలిటీషియన్. ఆయన వీళ్ళందరూ వచ్చారు చూశారని చెప్పినంత మాత్రం రేపు వీళ్ళందరూ ఓట్లు వేసేసుకుంటారు అనుకుంటే నీ అమాయకత్వం. ఓట్లు వేయరు అనుకోండి నీ అమాయకత్వం ఉండొచ్చు కదా గుడివాడ అమర్నాథ్. ఓట్లు వేస్తారనుకోవడం వాళ్ళు ఏంటో నాకు తెలియదు, కానీ ఓట్లు వాళ్ళు వేయరు నువ్వు ఎలా అనుకుంటున్నావయ్యా? అంత సమయం కేటాయించి ప్రభుత్వం మీరు ఇన్ని ఆంక్షలు పెట్టినా, ఏది పథకాలు రద్దు చేసేస్తానన్నా, లోన్లు ఇవ్వనన్నా, ఇన్ని ఆంక్షలను కూడా దాటుకుని పక్కన మీ మీటింగ్ ఉందని తెలిసినా కూడా మీ ముఖాల మీద ఉమ్మేసి ఆయన వెనకాల వెళ్ళారంటే ఓటు వేయరని ఎలా అనుకుంటున్నావు స్వామి? ఒకవేళ నిజంగా అంతమంది చూసడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఓట్లు వేస్తే ఈ దేశాన్ని మీ సినిమా యాక్టర్లే పరిపాలించాలి. సినిమా యాక్టర్లకి ఇప్పుడు నిజంగా సినిమా యాక్టర్కి వస్తే అంతమంది రారు కానీ కొద్దిమంది వస్తారు, కానీ అదే సినిమా యాక్టర్ నేను పలానా పార్టీకి ఓటు వేయండి అని చెప్తే ఆల్రెడీ ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. టాప్ స్టార్లు సూపర్ స్టార్లు అనుకునే వాళ్ళు కూడా పలానా చోట మా ఓడిని నెగ్గించండి అన్నప్పుడు వాళ్ళు ఓడిపోవడం జరిగింది. సినిమా వేరు, సినిమా నుంచి వచ్చిన పొలిటీషియన్ వేరు. నీకు తెలీదా ఎన్టీఆర్ గారి సంగతి, నీకు తెలీదా చిరంజీవి గారి సంగతి, వచ్చి రావడంతో 18 సీట్లు గెలిచాడు ఆయన. ఓట్లు వేయరని ఎలాగ అనుకుంటావు ఆయన, నాకు అర్థం కాదు. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మీ సినిమా యాక్టర్లే పరిపాలించాలి, తప్పలేదు, పరిపాలించడంలో తప్పలేదు, కానీ దానికి కావాల్సినటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి పద్ధతి, సమాజం మన కింద ఉన్నటువంటి మన మనల్ని నమ్ముకొని లేదా మన ఎందుకు తొత్త తొత్త అంటున్నావు అమర్నాథ్, చెప్పాలనుకున్న మాట సూటిగా చెప్పు, తొత్త తొత్త ఏంటి? మనల్ని అభిమానించేటువంటి వారిని కంట్రోల్లో పెట్టుకునేటువంటి ఆ నాయకత్వం ఉండాలి కదా. అరే బాబు, ఆర్య సినిమాలో డైలాగ్ ఉంటుంది, ప్రేమ ఐ లవ్ యూ అని చెప్తాడు వచ్చి హీరో, ఐ లవ్ యూ అని చెప్తే ఏంటంటే నేను నీకు ప్రేమ ఇస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అంటాడు. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు సరే అది నీ మనసులోనే దాచుకోవచ్చు కదా అంటుంది హీరోయిన్. అంటే అప్పుడు మా వాడు ఏమంటాడు తెలుసా, నా దగ్గర దాచుకోలేనంత ప్రేమ ఉంది అందుకే పొంగిపోతుంది అంటాడు. అలాగే ఇక్కడ కంట్రోల్ చేయాలంటున్నావు నువ్వు, కంట్రోల్ చేయలేనంత మంది జనం వచ్చారు రా స్వామి, నీ మీటింగ్ జరిగింది నిన్న, మొత్తం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులందరూ నిలబడి ఉన్నారు, కనీసం ఎవడైనా ఒక్కడైనా అక్కడేమైనా మీ వైపు నినాదాలు చేయటం కానీ మీ వైపు సెల్ఫీల కోసం రావటం కానీ ఒక్కడన్నా వచ్చాడా? ఎందుకంటే వాళ్ళందరూ బలవంతంగా వచ్చిన వాళ్ళు. ఇక్కడ అలా కాదయ్యా మేస్త్రి, ఇక్కడ ఎలాగంటే ఉధృతమైన అభిమానంతో వస్తారు, అది కంట్రోల్ చేయడం సాధ్యం కాదు, అది నీలాంటి వాడికి అర్థం కాదు. ఎందుకంటే కుటుంబ చరిత్రని ఆధారం చేసుకుని వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చినోడు నువ్వు, నీలాంటి వాడికి ప్రజల అభిమానం, నిజమైన అభిమానం ఎలా ఉంటుందో నీ జీవితంలో చూడలేవు. తిరిగి ఏం చెప్తాం, ఇందాక ఒక పత్రికా సోదరుడు ప్రశ్న వేస్తే మీకు విశాఖపట్నం నటన నేర్పించింది, విశాఖపట్నం పిల్లనిచ్చింది, విశాఖపట్నం పోటీ చేయడానికి ఒక సీట్ నుంచి మీరు పోటీ చేశారని చెప్పానంటే, అయితే పెళ్లి చేసుకుని ప్రతి దగ్గర రాజధాని పెట్టాలని అడుగుతున్నారు ఎంత? మరి వాస్తవమే కదా అది, అలా అన్న రోజే తప్పు లేనప్పుడు ఇలా అన్న పవన్ కళ్యాణ్ గారిది ఎందుకు తప్పు?
నీ వైజాగ్ పిల్లనిచ్చింది కాబట్టి నువ్వు వైజాగ్ అని రాజధానికి ఒప్పుకో అంటున్నారు. హలో, ఒకవేళ మీరు నిజంగానే వైజాగ్ అని రాజధాని చేసే ఉద్దేశం ఉంటే మీరు గెలిచిన వెంటనే రాజధాని అని చెప్పి ఎవరైనా చేస్తున్నా మీరు వైజాగ్ డెవలప్ చేసేద్దరు. మీకు చేసే ఉద్దేశం ఎలాగా లేదు, అదొక నామమాత్రమైన మాట. మళ్ళీ ఆ మాటకు లింక్ ఏంటి, ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఇక్కడ రాజధాని ఒప్పుకో, అదేటది? అందుకే ఆయన అన్నాడు ఇదేటి, ఎక్కడ పెళ్లి చేసుకుంటే అక్కడ రాజధాని పెడతారా, అలాగైతే నాకు జరిగిన మూడు చోట్ల మూడు రాజధానులు పెడతారా. ఆయన చాలా ఇది స్పాంటేనియస్గా చాలా స్పోర్టివ్గా ఉన్నాడు ఆ విషయంలో. మీరు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అంటే ఏదో భూతద్దలో చూపించాలనుకున్నారు, కానీ చట్టపరంగా ఆయన చేసుకున్నాడు, డైవర్స్ తీసుకున్నాడు, దానికి ఆయన ఏమి పెద్దగా ఫీల్ అవ్వట్లేదు, ప్రజలు కూడా పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. మీరు మాత్రం దాన్ని భూతద్దాలు పెట్టేసి ఇప్పుడు అది ఏదో పెద్ద పెద్ద తప్పు, ప్రజాధనం లక్ష కోట్లు దోచేసినంత తప్పు, ప్రజాధనం దోచేసినందుకు 38 కేసులు పెట్టుకున్నంత తప్పు, ప్రతి శుక్రవారం సుక్కు ఏది కోర్టుకు వెళ్తున్నంత తప్పు అన్నట్టు క్రియేట్ చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తింగరోళ్ళ మిగిలాగా నమ్మేయడానికి బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నాడండి. నేను మూడు పెళ్లి చేసుకున్నాను కాబట్టి మూడు మూడు దగ్గర రాజధాని పెట్టాలని అడుగుతున్నాడు. మీరు చేసుకున్నా మీరు చెప్తున్నాడు, మీ మీడియా సోదరులు ప్రజలకు పిలుపునిస్తున్నాడు మూడు పెళ్లి చేసుకోమని. కాదు, ప్రజలకు కాదు, ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను ఎవరైతే బాధపడ్డారో, నేనైతే రోజా గారు బాధపడ్డారు, రోజా గారిని అన్నాడు ఆయన ఇండైరెక్ట్గానే. కానీ నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నానని నీకు ఏమైనా జల్సీగా ఉన్నట్టుంది, కాదు మీరు కూడా చేసుకోండి అన్నాడు. ఎవరైతే అన్నారో వాళ్ళని అన్నాడు తప్ప, మూడు పెళ్ళిల కోసం ఇలా మీకులాగా మూడు రాజధానుల కోసం పిలిపించి బలవంతంగా జనాన్ని తీసుకెళ్ళినట్టు ఆయనేమి జనాలకు పిలిపివ్వలేదు. తప్పులు ప్రచారం చేయొద్దు అమర్నాథ్, అబద్ధాలు అసలు చెప్పొద్దు. నువ్వు మంత్రివి, ఇప్పుడు ఇందాక ఒక ఇంటర్వ్యూలో నీలసొక్కవాడు ఒకటి వచ్చాడు, అలాంటి అలగాగాడివి సందుల్లో తిరిగేవాడు అనుకో, నువ్వు చేయి, నిన్నే ఎవడ పట్టించుకోడు. కానీ నువ్వు ఒక మంత్రివి కదా, అబద్ధాలు ప్రచారం చేయడం తప్పు కదా. ఈరోజు ఆ పార్టీలో తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తులకి, ఆ వ్యక్తుల కన్నా ఆ పార్టీలో తిరుగుతున్న వ్యక్తుల తరకు భార్యలు చెప్తా ఉన్నా, లేదా మీ తాలూకా పిల్లలు ఎవరన్నా పార్టీలో తిరుగుతుంటే ఆ తల్లులకు చెప్తా ఉన్నా, లేదా అందులో ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వారికి చెప్తా ఉన్నా. చెప్పవా బాబు, ఏం చెప్తున్నావు? మీరు జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులు పెట్టుకోండి, ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి కుటుంబ సభ్యులు పెట్టుకోండి, వాళ్ళందరినీ కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పి ప్రేరేపిస్తా ఉన్నాడు ఈ వ్యక్తి. నువ్వు ప్రేరేపిస్తున్నావు, నువ్వు ఎప్పుడైనా ఏం చేస్తున్నావు? ప్రజలందరినీ ఆయన ఇలాగ అన్నాడు, మీరందరూ మూడు పెళ్ళిళ్ళు చేసుకోండి, ఆయన ఒకసారి విమర్శించినాడు, నన్ను ఊరుకున్నాడు. కానీ పదే పదే నువ్వు జనాన్ని మోటివేట్ చేస్తున్నావు మంత్రిగా. అమ్మో, మంత్రి గారు చెప్పారని నీ వెనకాల వాళ్ళు చేసుకుంటారని ముందు ఆలోచించుకో. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు చెప్పాలనుకున్న కుట్ర మాట ఏంటంటే, ఆయనతో తిరిగితే మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఆయన చేసుకున్నాడు కాబట్టి ఆయనతో తిరగొద్దు అని చెప్పండి. తల్లులారా, భార్యలారా, మీ అందరికీ మీ కాళ్ళు పట్టుకుని నేను ప్రాధాయపడుతున్నాను అంటున్నావు. మరి అదే నిజమైతే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ గారితో తిరిగే వాళ్ళు అందరూ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగే వాళ్ళు, ఆయన వాళ్ళు కూడా లక్ష కోట్లు అవినీతి ఆరోపణలు ఇరుక్కుని 38 కేసులు ఇరుక్కుని మరి కోర్టులకు వెళ్ళాలా అదే పరిస్థితి వస్తే? మరి ఏంటా ఈ రెండింటిలో ఏది డేంజరు? ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఈరోజు నష్టం ప్రజలకి? నువ్వే ఇప్పుడు నీకు, నేను కూడా అమర్నాథ్ గారి భార్య గారికి చెప్తున్నాను, అమ్మ తల్లి అమర్నాథ్ గారిని ఆ జగన్మోహన్ రెడ్డి గారితో తిరగకుండా అడ్డుకోమ్మా, ఎందుకంటే ఈయన కూడా ఆయనకిలాగా లక్ష కోట్ల ఆరోపణలు ఎంతో కొంత చేసేవా, లేకపోతే ఆరోపణలు ఎందుకు వస్తాయి? అలాంటి దాంట్లో సిబిఐ ఈడీ కేసులు ఇరుక్కుంటాడేమో, దయచేసి ఆయన కంట్రోల్ చేసుకో తల్లి, ఆయన కంట్రోల్ చేసుకుని మంచి మార్గంలో నడిపించమ్మా. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇరుక్కున్నారట, కూడ తిరిగిన వాళ్ళు, శ్రీలక్ష్మి పాపం టాపర్ అట ఆవిడ, అలాంటి ఆవిడ కూడా ఇరుక్కుంది కేసుల్లో. ఇప్పుడు ఈవేళ ఈయన పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నాడు మంత్రి ఉంది కదా అని, రేపు సార్ కూడా ఇరుక్కుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందమ్మా. ఒక చెల్లెమ్మగా, మీరు ఒక చెల్లెమ్మగా భావించి నేను మీ అన్నగా నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను, దయచేసి ఈయన ఆయనతో తిరగడం మానేమనమ్మా, ఎందుకంటే ఈయనే చెప్తున్నాడు ఎవరితో తిరిగితే వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయిపోతామని. అలాగైతే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, బాబు దయచేసి మీరందరూ ఇప్పుడే మేల్కోండి బాబు. సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు ఏవి కూడా గౌరవం లేకుండా. సమాజం, సంస్కృతి, సాంప్రదాయం, గౌరవం అంటే అవినీతి కేసులు అక్రమాస్తులు సంపాదించుకున్న వాళ్ళందరికీ సమాజం, సంస్కృతి, సాంప్రదాయం అంటే విలువ ఉన్నట్టు. అవేవి చేయకుండా ఏదో ఇంట్లో పర్సనల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు మాత్రం సమాజానికి హానికరం బా. ఓహో, ఇందుకేనా నీకు మంత్రి పదవి ఇచ్చింది, ఏముందబ్బా నీలో అనుకున్నాను, ఉంది ఉంది నీలో విషయం ఉంది, తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా వక్రీకరించడంలో మంచి టాలెంట్ ఉంది నీ దగ్గర. వారందరినీ కూడా ప్రేరేపిస్తా ఉన్నాడు, ఇదా నీ పార్టీ విధానం.
సరే మా పార్టీ విధానం మూడు రాజధానులు మా పార్టీ విధానం అయితే నీ మూడు పెళ్ళిల విధానంలో ఉంది నీ పార్టీ విధానం రేపు ఇదే నీ తాలూకా నేను నాకు నిన్నటి వరకు నీ పార్టీకి ఒక విధానం లేదని అనుకున్నా నిన్నటి వరకు నా తాలూకా అభిప్రాయం నిన్నటి వరకు ఉదయం వరకు ఉదయం వరకు నేను నా అభిప్రాయం ఏంటంటే జనసేన అనేటువంటి రాజకీయ పార్టీకి ఒక విధానం లేదు ఎంతసేపు మూడు పెళ్ళిల మాటనా ఇంకేమన్నా ఉందా ఆ పార్టీకి ఒక పాలసీ అనేటువంటిది లేదు ఆ నాయకుడికి ఆ కింద ఉన్నటువంటి కార్యకర్తలకి దారి చూపించేటువంటి ఏ మార్గం లేదు ఎలా రాజకీయ పార్టీ పెట్టేది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నా ఉదయం వరకు आये दार चूप्चर आये अधिकार अगर एमपीटल सर्पंचल रोड कड़कने परस्तर के चूस एवड़या मंत्रीगार पार्टी नम्मको कार्यकर्ता की दिखेना अधिकार वर्वा पार्टी गेल एमपीटल की आ जडीसी की एमपीपील की जडी ये जडी चैरम की सर्पंचल की दिखे अंत पार्टी गेल एमएलएल की दिखे एमएलए पट्टी एमएलए के एमएलए क्या अपाइंट सीएम गारो नीति एट पार्टी वाली की दैयाल वेदा वाल बाबू व्यक्तिगत अभिप्राय मारपोई वैएस कांग्रेस पार्टी प्रभुत्म तालू विधान राष्ट्र की मूड राजधानी विधान जनसेन पार्टी तालू विधान मूड पिल्ल विधान विधान मार्प रावचेमो అసలు దేని కొట్టావు నువ్వు మళ్ళీ ఇప్పుడు 41 నోటీస్ ఇస్తే నేను ఎల్లను నేను ఉంటానని చెప్పాను అంటే నువ్వు సమర్థిస్తావు నా నేను జరిగినటువంటి ఇన్సిడెంట్ ని నేను జరిగిన ఇన్సిడెంట్ ని ఆయన సమర్థించడం కాదు కోర్టు సమర్థించింది కోర్టు సమర్థించి మీరు పెట్టిన తప్పుడు కేసులో అయ్యేది 10000 పూచికత్తు వదిలేసింది మొత్తం అందర్నే కేవలం మీరు పెట్టిన 307 ను కూడా తీసేసి జస్ట్ 326 గా మార్చేసింది అంటే వాళ్ళ వైపు న్యాయం ఉంది కాబట్టి కోర్టు సమర్థించింది కదా मेरे अन्यायंग कदा अरे यदि पानी करक्ट का अड़ आ तपड़ केसल एवरते तपड़ केसलो वाले तिटे कदाड़ता नी कार्यकर्ता नी सैकल इन समर्थिस्वा सैकल अंटे टीडीपी आफीस मैं दाड़ चुनाव सैकल वाल समर्थर सैकल का अम्म मगुनी बाबा अवीं प्रेरपित कार्यक्रम అంటే మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఎవరు ఏదైనా దాడి చేస్తారు మీరు దాని మీద కేసులు పెట్టడం వీల్లేదనేటువంటిదా నీ అభిప్రాయం నీతులు చెప్తున్నా నీ చేసినటువంటి 15 17 సంవత్సరాల క్రితం అప్పటికి ఆ రాజకీయ పార్టీలు కూడా స్థాపించలేదు ప్రజారాజ్యం గాని లేదు ఇప్పుడు ఉన్నటువంటి జనసేనకి దానికన్నా ముందు ఇదే మీ మీడియా రంగానికి సంబంధించినటువంటి మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి సంబంధించినటువంటి డెకర్ క్రానికల్ పేపర్ మీద ఆ 15 సంవత్సరాల క్రితం అంటండి ఓయ్ జాబేయమని గాన అంటే ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు కూడా ఒకటి ఉంది ఈని విమర్శించడానికి మరొక పాయింట్ ఏదైనా కావాలి అనుకుంటే 15 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి అంటే అప్పుడు జనసేన లేదు పార్టీ లేదు అని రాజకీయాల్లో లేదు మళ్ళీ అప్పుడు ఉన్నట ఏదో ఒక చిన్న తప్పు అదేదో చెప్పబోతున్నాడు సార్ అంటే ఏ రకంగా భూతద్దాలు ఇంతంత భూతద్దాలు ఎట్టి ఎత్తికినా కూడా పవన్ కళ్యాణ్ గారిలకి ఏం తప్పులు కనపడట్లే ఆఫీస్ మీదకి గన్న పట్టుకొని వెళ్ళినటువంటి సందర్భం మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పుకుంటావను గన్న పట్టుకొని వెళ్ళారటండి అదటండి ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం అండి ఓయి అప్పుడుది ఇప్పుడు చెప్తున్నారు ఈ మధ్యలో జరిగిన గొడ్ల పోట్లు గుండ్లు కొట్టడాలు ఆ రోడ్లు మీద చేయటాలు మాజు పెట్టుకొని చంపేయటాలు డెడ్ బాడీ డోర్ డెలివరీలు ఇవన్నీ ఈ పార్టీ చేస్తుంది అయ్యేం పెద్ద తప్పులు కాదండి బా 15 సంవత్సరాల క్రితం గన్ పట్టుకుని పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారట గన్ లైసెన్స్ ఉన్నవాడు గన్ పట్టుకుని వెళ్తాడు ఎక్కడికన్నాని గన్ ఇంట్లో పెట్టుకుని తిరగడానికి ఎట్ లైసెన్స్ సమాజంలో ఎవరన్నా ప్రతి ఒక్కరికి చాలా మందికి ఈరోజు సొసైటీలో గన్ లైసెన్స్ ఉన్నాయి గన్న ఉందని చెప్పి నేను గన్ పట్టుకొని నాకు ఆవేశం వచ్చినప్పుడల్లా ఎవరి మీద పడితే తాళి మీద వెళ్ళిపోతే వెళ్ళలేదు కదా ఆయన ఏమైనా గాలి చేయడా నిన్ను ఏమైనా గాలి చేయడా మీ చుట్టాలు ఏమైనా గాలి చేసాడా గన్ లైసెన్స్ ఉన్నాడు గన్ పట్టుకుని తిరుగుతాడు అది అందరికీ తెలుసు నీకు ఎందుకు ఇచ్చి ఉంటారు గన్ను నువ్వు ఒకసారి సినిమా హీరోవేనో లేకపోతే సినిమాలో యాక్ట్ చేసినటువంటి వ్యక్తిగా నీకు ఏదైనా గన్ను లైసెన్స్ ఇచ్చి ఉంటారు తీసుకుని వెళ్ళి డెకన్ పెన్కెళ్ళి పేపర్ మీద పెడతావా నీ తాలూకా వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఇదంతా పోనీ పని చేయకూడదు అమర్నాథ్ 15 సంవత్సరాలు జరిగిన క్రితం జరిగిన ఈ సంఘటనని ఇప్పుడు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి అప్పుడు ఉన్నవాడు ఎవడో ఒకడు బతుకుంటే ఇప్పటికి వాడిని తీసుకొచ్చి నన్ను గన్తో బెదిరించాడు పవన్ కళ్యాణ్ అని ఒక కేసు పెట్టించేలా పోయేవాళ్ళతే పెట్టిన చూడలేతేని ఇది ఒక అవకాశం ఉంది కదా ఎలగలగాని జైల్లో పెట్టాం కదా నీకు కావాలి ఇప్పుడు ఎలాగా దేని తప్పులు దొరకవు కాబట్టి 15 సంవత్సరాల క్రితం దాన్ని కూడా ఆ కేసును తిరగదోడిన జగన్ అన్న అని పేపర్లో కూడా వేసుకుని అలాంటి 15 సంవత్సరాల క్రితం అన్యాయం జరిగిన వాడికి న్యాయం చేసిన జగన్ అన్న అని మీరు మెయిన్ ఎడిషన్ లేయించుకోండి ఎందుకంటే డిఎస్సీ తీర్థాలను తీయకుండా 1998లో డిఎస్సీ బ్యాచ్కి ఓ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సీ వాళ్ళకి దేవుడిగా మారిన జగన్ అన్న అని పేపర్లు వేయించుకున్నారు కదా మీకేమో కొత్త ఏం కాదు కదా ఇది
ఇప్పుడే చదువుకున్న పిల్లలకి వాళ్ళ సంక్రాగించి వాళ్ళ బేకరీల్లోని వాళ్ళ స్వీట్ షాపుల్లోని అక్కడక్కడ పనిచేసుకుంటున్నారు. డిఎస్సి తీక ఎప్పుడో ఎవరికో తీసి ఒక ఇద్దరు ముగ్గురు పెద్దలకి ముసలోళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సీలకి దేవుడు, డిఎస్సీల పాలిట, డిఎస్సీ అభ్యర్థుల పాలిట దేవుడు నేర్చుకున్నారు పేపర్లో. ఇక ఎంత సిగ్గులు అవి తీయించుకోగలమండి అలాగా. చచ్చ సో నీ వ్యక్తిత్వం అలా ఉన్నారు కాబట్టి ఈరోజు నీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త తాలూకా మైండ్ సెట్ కూడా ఆ రకంగానే ఉంది. నేను ఎంత గౌరవ చెప్తా ఉన్నారు 5 సంవత్సరాల కదా ఆయన గన్ పట్టుకుని వెళ్ళేటట్టు ఎక్కడికో, అందుకనట దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఆ హెల్మెట్ చేజార్చేటట్టండి ఎవరో. అబ్బా ఏం లింక్ చేశారండి, యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ అయిపోయిందండి. అందరూ నమ్మేస్తారు, మీరు నమ్మేశారండి లైవ్లో ఉన్నవాళ్ళు 3000 మంది ఉన్నారు, నమ్మేశారా సార్? మీరు నమ్మేశారా లేదు చెప్పండి బాబు. నేను మాత్రం నమ్మేశాను. అప్పుడెప్పుడో జరిగిన 15 సంవత్సరాల క్రితం జరిగింది లేదు ఎవరికి తెలీదు. అప్పుడు ఘటనని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇప్పుడు హెల్మెట్ ఇలా చేయజారి జాగ్రత్తలు చేసేటట్టండి. దాంతో మరి ఒక్కడిపోయింది, ఏం లింక్ చేశారండి? దా పెట్టండి, కేసు పెట్టండి. మీరు అమర్నాథ్ గారు 15 సంవత్సరాల క్రితం డెక్కన్ క్రానికల్ ఎవరో ఒకరు పట్టుకొని ఏ ముసలాడు ఉంటాడు పట్టుకుని తీసుకొచ్చి కేసు పెట్టండి. వచ్చేటువంటి క్రమంలో కొంతమంది ఆ జనసేన పార్టీ చెందినటువంటి వ్యక్తులు చిన్న చిన్న బ్లేడ్లో పట్టుకొని నిలబడ్డారని ఏం చేద్దామని ఎవరు చెప్పేస్తారు? బ్లేడ్లు పట్టుకుని నిలబడ్డారు జనసేన వాళ్ళు. బ్లేడ్లేదు ఏకే పాఠశాలలు పట్టుకుని నిలబడ్డారు అలా పేరా? ఏకే పాఠశాలలు ఇంకా జనాలు ఇంకా బాబోయ్ ఏకే పాఠశాలలు అంట, లేకపోతే గన్నలు పట్టుకుని నిలబడ్డారట ఈ పోటుగాళ్ళని లేపేయడానికి, ఈ తోపు తురుంకాలని. ఏమి క్రియేట్ చేస్తారా ఆ అబద్ధాలు? మీరు మంత్రులు అయ్యుండి కానీ ఇంత సిగ్గు లేకుండా మాట్లాడాలంటే దానికి కూడా ఒక ఒక టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ ఉంది మీలో. ఇదేంటి ఈ సమాజం అనుకున్నావా అడుగు అనుకున్నావా? ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం మాట్లాడాడు మనోడు. నేను తప్పుడు కేసు పెట్టేశారు, జనం అందరూ చీయని మొఖాలు ముమ్ములు వేసేస్తున్నారు, వేసేస్తుంటారే తప్పుడు కేసు పెట్టమని జనాలు తెలిసిపోయింది. అయితే ఇప్పుడు ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలి ప్రజల మైండ్లో. ఆ మైండ్లో క్రియేట్ చేసేదాని భాగంగా 15 సంవత్సరాల క్రితం గన్న పట్టుకుని తిరిగారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న జన సైనికులందరూ బ్లేడ్లు పట్టుకుని కోసేపోయడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏమి ఎలా జరిగింది అనేది ఒకటి క్రియేట్ చేసేసి మాటల్లో జనాలు అందరూ ఎరిపాపలు కదా నమ్మేస్తారు. అప్పుడు మరి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కదా, అందుకే కేసు పెట్టాం, అందుకే 307 పెట్టామని. కానీ ఈరోజు తెల్లారలేదు ఇంకా, అప్పుడే వాళ్ళు బయటకు వస్తారని న్యూస్ కోర్టు దొబ్బులేటు చూసింది అంతే కదా. ఎందుకు వెళ్ళాడు తప్పుడు కేసు పెడతారు అది వాళ్ళ 307 ఏంటి? 307 అంటే అటెంప్ట్ మర్డర్ రా నాయన. అటెంప్ట్ మర్డర్ అంటే కత్తితో పొడవటం, చంపడానికి ప్రయత్నించడం, తల ఏదైనా పదునైన ఆయుధంతో తలల మీద బాధించటం, బా అయ్యాడు దాని ఏమంటారు దాడి చేయటం. ఇంకే చనిపోయే పరిస్థితి చంపేయబోడు అంటే ఏ స్థాయిలో ఉండాలండి? అంతేగాని హెల్మెట్ జారీ ఇంత బొక్కడితే అది అటెంప్ట్ మర్డరా? అబ్బా ఓహో మేయర్ జనాల తెంగరాలు చేయండి, కానీ కోర్టుల తెంగరాలు చేయలేరు మీరు. కోర్టులు మిమ్మల్ని తెంగరాలు చేస్తుంది చూడండి, ఎర్రి పప్పలు చేసి పాడేసింది ఈరోజు మిమ్మల్ని. మీరు పెట్టిన సెక్షన్ తీసేయటమంటే ఎంత సిగ్గుచేటే అది, తప్పుడు సెక్షన్ పెట్టారా బాబు మీరు అని చెప్పి మిమ్మల్ని తిట్టడమే కదా అది. ఛీ అయినా సిగ్గులేదు మీ బతుక్కి. ప్రజాస్వామ్యం కలిగినటువంటి మన దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునేటువంటి మన దేశంలో ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది మావుడికి. ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఒక దెబ్బ అది కూడా కొట్టాలని కొట్టింది కాదు, కొట్టాలని కొట్టింది కాకపోయినా మావుడికి ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. ఏదో బాగున్నట్టుందండి, అంటే ఇలా ఎవరైనా చేస్తే ఇలా ప్రజాస్వామ్యం గుర్తొచ్చి ప్రజాస్వామికంగా పాలిస్తారేమో. ఓ ఏదో బాగుందండి ఓయ్, అలాగనే నేను ఎవరు చట్టం చేతిలో తీసుకోకండి బాబు. ఇటువంటి రాజకీయ ఉగ్రవాదులు అటువంటి వారిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులు క్రియేట్ చేస్తున్నాడు జనాల్ని. నిన్న క్రియేట్ చేశాడు మా ఓటు, నిన్నటి మాట్లాడి స్థానం లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవి అంటే ఇంకొక ఎన్ని రోజులు ఉంటే ఎన్ని రోజులు ఉంటారు, రేపు ఒక నెల రోజులు ఉంటారండి వాళ్ళు జైల్లో ఉండి నెల రోజులు ఉంటే నీకేమి, నీకు ఈరోజు అలాగా ఆదివారం షూటింగ్ సెలవు, నిన్న సాయంత్రం షూటింగ్. ఆయన ఉండకూడదు అనుకుని పాప నోటీసులు కూడా ఇచ్చారు, అయినా ఆయన మొండికెత్తేసాడు. తొక్కలే మీ నోటీసులు, నేను ఉంటాను, నేను ఆంధ్ర పౌరుణ్ణి, భారతీయ పౌరుణ్ణి నేను. ఎక్కడికన్నా వెళ్ళడానికి ఎక్కడన్నా ఉండటానికి నాకు భారత రాజ్యాంగం హక్కు కల్పించింది, తోక్కలగలి మీరు చెప్తే నేను ఎందుకు వెళ్తానరా? మీటింగ్లోకే పెట్టొద్దు అన్నారు 30 యాక్ట్ అన్నారు. ఇంకోటి తెలుసండి మీకు, పోలీస్ యాక్ట్ 31 తారీఖు నుంచి అమల్లో ఉందటండి, ఈ నెల 1 తారీఖు నుంచి 31 దాకా ఉందట. 30 అమల్లో ఉన్నప్పుడు ఏ ర్యాలీలు బహిరంగ సభలు జరగకూడదు, అది వాస్తవమే. కానీ 3 రాజధానుల పేరుతో వీళ్ళు పెట్టారు పెద్ద మీటింగు, పెద్ద ర్యాలీ చేశారు,
కట్టి యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు వాళ్ళ ర్యాలీలకి మీటింగ్లకి పర్మిషన్లు ఇస్తారా? కనీసం సిగ్గుందా ఈ వాదన చెప్పడానికి? వాళ్ళంతా పర్మిషన్ తీసుకున్నారట. పర్మిషన్ తీసుకుంటే 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు పర్మిషన్ ఇస్తారా? అసలు పర్మిషన్లు ఇచ్చేలా ఉంటారు. 30 యాక్ట్ ఎందుకు అమల్లో పెట్టారు మీరు? అయ్యేం జరగకూడదనే కదా. అంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చేసుకోవడానికి మాత్రమే. 30 యాక్ట్ అంటే ప్రభుత్వానికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ప్రతిపక్షాలు ఏం చేసుకోకూడదు. ప్రతిపక్షాలు అక్కడికి రాకూడదు. నా లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వచ్చి అక్కడ జనంతో వాళ్ళ అభిమానం పొందకూడదు. 30 యాక్ట్ని మార్చేశారా? 30 యాక్ట్లో రూల్స్ క్లాజ్లు ఏమైనా మార్చారా? మారితే కనీసం అదైనా బయటపెట్టండి. అయ్యా ఇన్పుట్ చేసుకుని వచ్చావు, నిన్న సాయంత్రం ఇక్కడ షూటింగ్ చేసావు, ఈరోజు సెలవు కాబట్టి ఇక్కడ షూటింగ్ చేసావు, మీరు ఉండడానికి వీల్లేదు అనేటువంటి అనుకుంటా నోటీస్ ఏదో మీరు ఇక్కడ కమ్యూనికేట్ చేస్తున్నారు, మీరు ఉండడానికి వీల్లేదు. అదే ఏదైతే అది పోనీ ఆయన కలగా జనవాణి కార్యక్రమం ఉంది, అది క్యాన్సిల్ చేసుకుని సరే. ఏదైతే అది మీకేంటంటే మీకు రేపు వెళ్ళి షూటింగ్ చేసుకుంటే వచ్చేటువంటి డబ్బు కన్నా సజంగా సినిమా ఈరోజుకి మరి కాల్ షీట్ ప్రకారం ఇస్తారు అలాగే సార్, నాకు ఐడియా లేదు కానీ మీకు ఆ షూటింగ్లు చేసుకుంటే వచ్చేటువంటి డబ్బు కన్నా చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి డబ్బు, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి డబ్బు ఆ డబ్బు ఎక్కడ ఇస్తున్నాడో చూసి పట్టేసుకుని కేసు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోపల తోసి కదా అమర్నాథ్. అంత క్లియర్గా చూసినట్టు చెప్తున్నావు, చూసినట్టు చెప్తున్నావు కాబట్టి ఎక్కడెత్తున్నారు, ఎక్కడ తీసుకున్నారో ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది అది ఇమ్మీడియట్గా క్యాచ్ చేసి వాళ్ళ దగ్గర అరెస్ట్ చేసేవాయా? ఇక మీకు ప్రతిపక్షం ఏముండదు కదా. ఆయన ఇచ్చే ప్యాకేజ్ తీసుకుని నేను చేస్తున్నాడని మొత్తం ప్రజలందరూ కూడా వీళ్ళని ద్వేషించేస్తారు కదా, అది నిజమైతే. ఎందుకే ఇలాంటి ఆరోపణలు చీప్ కానీ సెలవు చేస్తుందామన్నది వెళ్ళిపో, పొద్దున్నే నీ మొఖం ఎక్కువసేపు చూడలేకపోతున్నాను నేను.